దుబ్బాక ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. నేటి నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో శనివారం ఆదివారం కావడం వల్ల 10, 11 తేదీల్లో నామినేషన్లకు సెలవు ప్రకటించారు. 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 19వ తేదీ వరకు అవకాశమిచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో నామినేషన్ సమర్పణకు అభ్యర్థితో పాటు 5గురికి అవకాశం కల్పించేవారు. కానీ ప్రస్తుతం అభ్యర్థితో పాటు 2కి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. నామినేషన్కు వచ్చే అభ్యర్థులు 2 వాహనాల్లో మాత్రమే రావాలని, వాటిని రిటర్నింగ్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే నిలపాలని నిబంధనలు విధించారు. కార్యాలయం వద్ద సబ్బు, శానిటైజర్ ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయానికొచ్చే ప్రతి వ్యక్తికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. కోవిడ్ నిబంధనల మేరకు సమావేశాలు నిర్వహించుకొని, ఎందుకంటే ఇంత పెద్ద మహమ్మారి వ్యాప్తి చెందినప్పుడు కూడా భారత ప్రజాస్వామ్యం కోసము ఎన్నికల సంఘం ఎన్నికలను కాలపరిమితిలోనే నిర్వహిస్తున్న సందర్భంలో ఇటు ఓటర్ల యొక్క భద్రత కూడా ముఖ్యమే కాబట్టి అందరూ కూడా ఆ యొక్క కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటూనే తమ యొక్క ప్రచారాన్ని చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇందులో నామినేషన్ పత్రాలు ఇవ్వడంతో పాటు ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించనున్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్లోనూ ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేయవచ్చు. కానీ ఆ పత్రాలను తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ప్రధాన పార్టీలు దుబ్బాక ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు ఆటంకం కల్పిస్తారన్న అనుమానం ఉన్నవారిని గుర్తించి బైండోవర్ చేయనున్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేయటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధనలకు అనుగుణంగా ప్రచారం చేయడానికి వచ్చిన నాయకులను, కార్యకర్తలను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బాలాజీ హెచ్చరించారు. గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినా, ఎలాంటి ఇండ్యూస్మెంట్ చేసినా, ఇన్ఫ్లుయెన్స్ చేసినా వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రచారాన్ని అడ్డగించడానికి వీల్లేదనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. సోషల్ మీడియాలో ముఖ్యంగా చాలా మంది అనవసరమైనటువంటి కామెంట్స్ చేయడము, అనవసరమైనటువంటి ఇండివిజువల్ క్రిటిసైజ్ చేయడము జరుగుతుంది. అటువంటిది చాలా నేరం, కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికే ప్రధాన పార్టీల ప్రచారాలతో జోరందుకున్న రాజకీయం ఈ రోజు నుంచి మరింత వేడెక్కనుంది.